దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అప్పట్లో క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేసి తన పేరును ఓ బ్రాండ్ గా మార్చుకున్నారు అందుకే కె రాఘువేందర్ గారి దర్శకత్వం వహించిన సినిమా అంటే చాలు ఆ సినిమా ఏ జోనాలకు చెందింది అనే విషయాన్ని పట్టించుకోకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆయన సినిమాలు చూడటానికి ఎగబడేవారు అందుకే అన్నమయ్య శ్రీరామదాసు వంటి చిత్రాలు మాస్ సెంటర్స్ లో కూడా వంద రోజులు ఆడాయి ఇదిలా ఉండగా కె రాఘువేందర్ రావు డైరెక్ట్ చేసిన గంగోత్రి చిత్రం ఈ చిత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి ందర్ రావు తన తొంభై ఎనిమిదో చిత్రమైన శ్రీ మంచునాథని బైలింగ్వల్ మూవీగా తెలుగు కన్నడ భాషల్లో రూపొందించారు కానీ ఆ సినిమాకి మంచి టాక్ వచ్చిన బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ అయితే తన తొంభై తొమ్మిదవ చిత్రాన్ని వందవ చిత్రాన్ని భారీగా ప్లాన్ చేసుకోవాలనుకున్నారు అయితే తెలుగులో హీరోలెవరూ ఖాళీగా లేకపోతే బాలీవుడ్ వెళ్లి గోవిందతో తన తొంభై తొమ్మిదవ చిత్రాన్ని రూపొందించారు కె రాఘువేందర్ రావు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని గోవిందకు ఎప్పటినుంచో ఉన్న కోరిక ఆ కోరికైతే నెరవేరింది కానీ సినిమా మాత్రం అంతంత మాత్రంగానే ఆడింది అయినప్పటికీ వందవ చిత్రాన్ని గ్రాండ్గా ప్లాన్ చేయాలనుకున్నారు రాఘువేందర్ రావు అలా చిరంజీవి వెంకటేష్ నాగార్జునలతో త్రివేణి సంగమం అనే చిత్రాన్ని ప్లాన్ చేశారు రచయిత చిన్ని కృష్ణను కథ రెడీ చేయమన్నారు ఈ భారీ మల్టీస్టారర్ను నిర్మించడానికి అశ్వినిదత్ అల్లు అరవింద్ ముందుకొచ్చారు కానీ చీరు వెంకీ నాగార్జునలతో మల్టీస్టారర్ అంటే భారీ అంచనాలు ఏర్పడతాయి ఏమాత్రం అటు ఇటూ అయినా సినిమా ఫ్లాప్ అవ్వటం పక్కన పెడితే అభిమానుల మధ్య గొడవలు పెట్టిన దర్శకుడిగా కె రాఘవేందర్ రావుకి చెడ్డ పేరు వస్తుంది అందుకే ఇలాంటి ప్రయత్నం ఎందుకు అని అశ్వనీ దత్ రాఘవేందర్ రావుకి చెప్పారట దత్ మాటలతో రాఘవేందర్ రావు కూడా మనసు మార్చుకున్నారు మరోపక్క దర్శకుడు తేజ తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు కొడుతున్న రోజులవి ఆ రూట్లోనే జయంత్ వంటి స్టార్ డైరెక్టర్లు కూడా ఈశ్వర్ వంటి తక్కువ బడ్జెట్లో అయిపోయే సినిమాలు చేస్తున్నారు అదే రూట్లో కె రాఘవేందర్ రావు కూడా కొత్త వాళ్లతో సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు దానికి టైటిల్ గంగోత్రి అని ఫిక్స్ చేశారు ఆ కథను రెడీ చేసే బాధ్యత కూడా చిన్నికృష్ణకే అప్పగించారు ఈ సినిమాలో నటీనటులను ఎంపిక చేసుకోవడానికి అప్పట్లో టీవీలో కూడా ప్రకటన ఇచ్చారు ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీకి ఈ చిత్రంలో ఫ్రెండ్ క్యారెక్టర్ లభించింది కానీ నిక్కర్లో నటించడానికి సిగ్గేసి ఆయన ఈ ఆఫర్కు నో చెప్పాడు హీరోగా రామ్ చరణ్ అయితే బాగుంటుంది అని చిరువుని అడిగారు కానీ చరణ్కి ఇంకా మెచ్యూరిటీ రావాలి అని భావించి ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు చిరు అటు తర్వాత మోహన్ కృష్ణ తన అబ్బాయి తారకరత్నని ఈ సినిమాలో హీరోగా పెట్టుకోమని రాఘువిందర్ రావుని అడిగారు మరోపక్క అల్లు అరవింద్ కూడా ఈ సినిమా తన కొడుకు అల్లు అర్జున్ ని హీరోగా పెట్టుకోమని రిక్వెస్ట్ చేశారు గంగోత్రి చిత్రానికి అల్లు అరవింద్ కూడా ఓ నిర్మాత అందువల్ల ఆయన మాట కాదనలేకపోయారు ఫైనల్గా అల్లు అర్జున్ ను హీరోగా ఫిక్స్ చేశారు అత్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిచయమైంది ఒకప్పుడు హీరోయిన్ సీత దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ చిత్రంతో టాలీవుడ్కు రీఎంట్రీ ఇచ్చారు గంగోత్రిలో ఆమె హీరో తల్లి పాత్ర పోషించింది రెండు వేల మూడు మార్చి ఇరవై ఎనిమిదిన ఈ చిత్రం రిలీజ్ అయింది మొదట ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు కానీ తర్వాత ఈ సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లలో గంగోత్రి తీర్థం పోస్తున్నారు అని తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి క్యూలు కట్టారు టికెట్ చూపించిన వారికి మాత్రమే తీర్థం పోశారు అలా ఈ సినిమాకి ఆదరణ పెరిగింది నూట మూడు కేంద్రాల్లో యాభై రోజులు యాభై మూడు కేంద్రాల్లో వంద రోజులు సక్సెస్ఫుల్గా ఆడి సూపర్ హిట్ అనిపించుకుంది అదే ఏడాది గోదావరికి పుష్కరాలు రావటంతో ఈ చిత్రంలోని జీవన వాహిని అనే పాట గోదావరి జిల్లాల్లో మారుమోగింది ఎంఎం కీరవాణి సంగీతంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్టే